లక్ష్మీదేవికి ప్రతి రూపం శుక్రవారం కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేయటం వల్ల ఆ తల్లి ఆశస్సులు పొందొచ్చు అలాగే శుక్రవారం రోజు మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయి అలాగే ఆ ఇంట సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆమె ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీ మహాలక్ష్మీదేవి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకము అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలను పాటిస్తూ వచ్చాం అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పనిని ఇప్పుడు మనం చేయబోతున్నాం శుక్రవారం రోజున మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటోకి లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధ మరియు కుంకుమతోటి బొట్టు పెట్టండి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వుల్ని సమర్పించండి లక్ష్మీదేవికి నమస్కారం చెప్తూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం దీన్ని కనీసం ఒక్కసారైనా చదవాలి ఇప్పుడు పూజలు ఆఖరి ఘట్టం నైవేద్యం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో మామిడి పండ్లంటే చాలా ఇష్టం అవునండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడి పండ్లను కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయడం ద్వారా వ్యాపారంలో ఉన్నత స్థితికి పెడతారు దీపావళి నాడు అమ్మవారికి రెండు మామిడి పండ్లు బాగా పండినవి పచ్చి వస్త్ర వాడద్దు నైవేద్యంగా పెట్టి అది కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అలాగే ఆర్థికంగా ఎదగాలి లేదా వ్యాపారం వృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టిన మరో రెండు తియ్యని మామిడి పండ్లను ఒక ముత్తైదుకు బొట్టు పెట్టిస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది అలాగే శ్రీ మహాలక్ష్మికి తియ్యని మామిడి రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి అది ఉదయాన్నే టిఫిన్ తినే ముందు మొదటి ఆహారంగా ఇవి తీసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అలాగే నైవేద్యం పెట్టిన మామిడి పండ్లు మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్ర్యం మొత్తం పోతాయి ఒకవేళ ఆర్థిక బాధలు బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం రోజూ ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి